हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर एला उन्नारु? नेनैते चाला बागुन्नानंडि। मीरु एला उन्नारु किंद कामेंट सेक्शन लो तप्पकुंडा शेर चेसुकोंडि। ఈ రోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, తెలిసిపోయింది కదా వీడియో ఏంటనేది। సో మేమైతే నాకు తెలియదండి అక్కడికి వెళ్ళే వరకు అక్కడ వెళ్తున్నామని చెప్పి। ఎట్లా అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది హెయిర్ కటింగ్ ఉండే, సో వాళ్ళు అక్కడికి అని చెప్పారు। సో వెళ్ళాము। ఇంకా దానికి దగ్గరలోనే అశోక శాంతి స్థూపం ఉంది। సో మీరు ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం కదా, మేము ఆల్రెడీ వెళ్ళి ఉన్నాము। సో రండి చూద్దామని చెప్పి తీసుకొని వెళ్ళారు। సో ఫస్ట్ వాళ్ళు ఎక్కడైతే హెయిర్ కట్ చేశారో ఆ టెంపుల్, అలాగే నేను అంటే ఏమేం కొంచెం వ్లాగ్ లాగా షూట్ చేశాను, సో అది మీతో షేర్ చేస్తాను ఇప్పుడు। సో అందుకోసం అని చెప్పి వీడియో అనేది స్టార్ట్ చేశాను। ఇంకా వాళ్ళ ట్రెడిషన్లో పాప హెయిర్ తీసిన తర్వాత పారే నదిలో వేయాలంట। వాళ్ళకి కూడా ప్రాపర్ ఇక్కడ కాదండి, మధ్యప్రదేశ్, కాకపోతే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, సో ఇప్పుడు వెళ్ళే సిచ్యువేషన్ లేదు। సో అందుకోసం అని చెప్పి ఇక్కడే హెయిర్ తీసి వాళ్ళ ట్రెడిషన్ ఫాలో అవుతూ ఇక్కడే అన్ని కానిచ్చేశారు। సో నేను వాళ్ళదేం వీడియో తీయలేదు, కానీ నేను ఏమేం ప్లేసెస్ తిరిగాను అనేది వీడియో అనేది తీసానండి, అందుకోసం అని చెప్పి అదంతా ఒక బ్లాగ్ లాగా అంటే ఎడిట్ చేసి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తాను। సో అది చేసే ముందు కొంచెం స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను అశోక శాంతి స్థూపం గురించి। నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నది, గూగుల్లో చూసి తెలుసుకున్నది ఇప్పుడు మీకు చెప్తున్నాను। ఇంకా చాలా అంటే చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయంట అండి భువనేశ్వర్లో। భువనేశ్వర్కి టెంపుల్ సిటీ అనే ఇంకొక పేరు కూడా ఉందంట। సో అన్ని టెంపుల్స్ ఉన్నాయంట। ఎక్కువ మనం ఇక్కడ చూడాల్సినవి ఏంటంటే టెంపుల్స్ మించినవి అయితే ఏం లేవు। సో అట్లాగే ఒక జూ పార్క్ ఉందంట, మన వల్లలోనే సెకండ్ ప్లేస్లో ఉందంట। సో అది కూడా చూద్దాం అనుకుంటున్నాము। సో ఒక్కొక్క వీకెండ్ ఒక్కొక్కటి అంటే సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది కదా, ఆ సాటర్డే సండేస్ అన్ని వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము। కరోనా కాబట్టి మా ఓన్ వెహికల్ కాబట్టి మాకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు, మళ్ళీ జనాలు కూడా ఎక్కువ తిరగట్లేదు కదా, సో భయపడిన అవసరం లేదని చెప్పి మన కేర్ మనం తీసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాము। ఇంకా ఎందుకంటే ఎన్ని డేస్ ఉంటామో తెలీదు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా అంటే అన్ని చూసేద్దామని చెప్పి అనుకుంటున్నాము। సో ఇప్పుడైతే మనం అశోక శాంతి స్థూపం గురించి మాట్లాడుకుందామండి। అశోక శాంతి స్థూపం ఎందుకు అంటే కట్టించారంట అంటే, అశోకుడి లాస్ట్ యుద్ధం అనేది కళింగ యుద్ధం అంట। ఆ కళింగ యుద్ధం అనేది ఈ ప్లేస్లో, ఈ భువనేశ్వర్ అనే ప్లేస్లో ఇక్కడ జరిగిందంట, ధౌలి అనే దగ్గర। సో అక్కడ అంటే చాలా అంటే చాలా మందిని అంటే ఆ యుద్ధంలో చనిపోతారు కదా, చనిపోయిన తర్వాత అక్కడ దయా అనే ఒక రివర్ ఉందండి, ఆ రివర్లో బ్లడ్ అనేది, వాటర్ బదులు బ్లడ్ అనేది ఎయిర్లా పారిందంట। సో అందుకోసం అని చెప్పి అశోకుడు అది చూసి చలించిపోయి ఇంకా యుద్ధాలు ఆపేసి అహింస మార్గంలో వెళ్ళి అశోక శాంతి స్థూపం అనేది కట్టించి అన్ని బౌద్ధ శిల్పాలన్నీ చేయించి పెట్టాడంట। అంటే ఇక నుండి నేను ఏ యుద్ధాలు చేయను, బౌద్ధ మతంలో కలిసిపోతున్నానని ప్రతీకగా అశోక శాంతి స్థూపం అనేది నిర్మించాడంట అండి। సో ఆ అశోక శాంతి స్థూపం అనేది మేము వెళ్ళాము, దాన్ని అక్కడక్కడ కొంచెం వీడియోస్ తీసాను, అదే అండి చెప్పాను కదా అశోకుడు యుద్ధాలు మానేసి అహింసకు ప్రతీకగా అశోక శాంతి స్థూపం అనేది కట్టించాడు। నేను రివర్ ని కూడా కొంచెం క్లిప్ తీశాను, ఆ నదిలో నేనంట అండి అంటే బ్లడ్ అనేది పాతా ఉందంట వాటర్ బదులు। సో నాకైతే విన్నప్పుడు అంటే నేను అట్లా ఊహించుకుంటాను అప్పుడు అట్లా అయిందా ఏంటని చెప్పి, సో నాకైతే అట్లా అనిపించింది। ఇంకా కొంచెం అంటే నేను ఎట్లా అంటే ఇంటికి వచ్చి కూడా సెర్చ్ చేశాను అంటే అశోక శాంతి స్థూపం అంటే ఏంటి అనేది ఇంకా క్లియర్గా తెలుసుకున్నాను। ఆ క్లియర్గా తెలుసుకునేటప్పుడు నేను అన్ని ఊహించేసుకుంటా అంటే ఇట్లా అయిందా అట్లా అయిందా అని చెప్పి మొత్తం ఇంకా అది మొత్తం ఇమాజిన్ చేసుకుంటా ఉంటాను। సో ఇదైతే మేము వెళ్ళింది ధౌలి అంటారు అంట। సో ఎంత వండర్ఫుల్గా ఉందంటే ప్లేస్ మీరు చూడండి, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది, ఫోటోషూట్స్ పెట్టుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, కాకపోతే మాకు వెళ్ళే వరకు కూడా తెలీదు అంటే అక్కడికి వెళ్తున్నామని। సో అందుకోసం అని చెప్పి కెమెరా అయితే ఏం తీసుకెళ్ళలేదు, జస్ట్ ఫోన్లోనే క్యాప్చర్ చేసుకున్నామంతే। ఇంకా మీరు చూడండి అంటే నేను వీడియోస్ తీసాను కదా అవి యాడ్ చేస్తాను, చాలా అంటే చాలా బాగుంది నేచర్ కానీ, మేము వెళ్ళిన రోజు ఇంకా కొంచెం కూల్ కూల్గా ఉండే వెదర్, చాలా అంటే చాలా బాగుంది, జనాలు కూడా అసలు లేరండి అంటే కొంచెం మందే ఉన్నారు। ఇంకా నార్మల్ అంటే కరోనా బిఫోర్ కరోనా ఎట్లుండేయంట, అసలు జాతరలాగా ఉంటుందంట ఎప్పుడు, అంటే ఫెస్టివల్ అది దాన్ని కాదు కానీ ఎప్పుడు ఫుల్ రష్ ఉంటుందంట, కాకపోతే కరోనా టైం అప్పటి నుండి ఇంకా రాకపోకలు అనేవి చాలా తగ్గించేశారట, సో అందుకోసం అది జనాలు అయితే ఎక్కువ లేరు। దాని బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక సాయి మందిర్ ఉందండి, అది కూడా చాలా అంటే చాలా బాగుంది,
నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడ ఉన్నంత సేపు. ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే అయిపోయేది అనిపించింది, కానీ అసలు మేము అంత దూరం వెళ్తామని అనుకోలేదు. మాకు 15 to 20 kilometers దూరంలో ఉండండి, మాకు అక్కడ వరకు వెళ్తామని తెలియక నేను తినేసి వెళ్ళలేదు. చాలా ఆకలిగా ఉండే, మళ్ళీ బయట తినే సిచ్యువేషన్ కూడా కాదు కాబట్టి సో ఇంకొద్దని చెప్పి ఇంటికి వచ్చేసాము. అంటే అప్పటికే 1 hour, 1 hour అక్కడ స్పెండ్ చేసాము. ఆ స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాము. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి ప్లేస్. కానీ ఆ టెంపుల్ మొత్తం పాలరాతి కట్టడమే అండి, సారీ టెంపుల్ అంటే అశోక శాంతి స్థూపం అన్నాను కదా, అది మొత్తం పాలరాయితో కట్టింది. మా బాబాయ్ అయితే చాలా చక్కగా ఆడుకున్నాడు అక్కడ. అక్కడ శాంతికి ప్రతిరూపం ఎవరంటారు, బౌద్ధుడు కదా, సో అందుకోసం అని చెప్పి ఏంటి శాంతి స్థూపానికి నాలుగు వైపులా బుద్ధుడి బొమ్మలు పెట్టించారండి. అంటే బుద్ధుడు పడుకున్నట్టుగా, ధ్యానం చేస్తున్నట్టుగా, అట్లా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాకైతే ఇప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ ఏమైనా కరెక్ట్ గా చెప్పకపోతే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, కానీ అందులో తప్పులు వెతకడానికి మాత్రం అస్సలు ట్రై చేయకండి. నాకు తెలిసింది ఏదో నేను చెప్పేశాను, నాకు తెలిసిందని నేను క్రియేట్ చేసింది కాదు, నేను విన్నది మీకు సరిగ్గా కన్వే అవ్వకపోవచ్చు, కాకపోతే నేను అర్థం చేసుకున్నది మాత్రం ఇప్పుడు చెప్పేశాను. సో అంతేనండి వీడియో, నేనైతే క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. కావాలంటే అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తా, లేకపోతే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి. చెప్పాను కదండి పాపది హెయిర్ కట్ ఉందని చెప్పి, సో వాళ్ళు కాల్ చేశారు ఇంకా రావట్లేదు ఏంటని చెప్పి. ఇప్పుడే బయలుదేరాము, మా హస్బెండ్ వచ్చేసి కింద నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇల్లులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి, అంటే ఇదంతా బ్రాహ్మిన్స్ కాలనీ అని, సో అందుకోసం అని చెప్పి మధ్యలో తులసి కోట, చుట్టూ గార్డెన్, చాలా అంటే చాలా బాగున్నాయి ఇల్లులు. ప్రతి ఒక్క ఇంటికి పెద్ద పెద్ద తులసి కోట, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మేము ఉండే కాలనీ అండి. ఇంకా ఈ కాలనీ నుండి బయటకు వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కొంచెం రోడ్ అయితే నాకు అంటే బయటకు వెళ్దామంటే భయంగా ఉంది, ఫుల్ డస్ట్ అట్లా. సో అందుకోసం అని చెప్పి మేమైతే ఈ మధ్య ఎక్కువ బయట తిరగట్లేదు ఈ వేలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బసవేశ్వర టెంపుల్. ఇక్కడే ఆ పాపకి హెయిర్ కట్ అనేది చేశారు. ఇక్కడ చేసి తర్వాత నదిలో కలిపారండి, చూస్తున్నారు కదా. పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎక్కువ దర్శనం చేసుకోవడం కంటే ఈవినింగ్ వాకింగ్కి చాలా అంటే చాలా యూజ్ చేస్తున్నారు. ఈవినింగ్ టైంలో పీపుల్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి టైం 11 అలా అవుతుంది, ఎక్కువ ఎవరు లేరండి పీపుల్ అయితే. మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఒక పేపర్ ముక్క, పేపర్ కానీ చిన్న కాగి అదేంటి సారీ కవర్ కూడా ఏది లేదు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. మీరు టెంపుల్ అబ్జర్వ్ చేసినట్లయితే అసలు ఇప్పుడు కట్టిన టెంపుల్స్ ఇక్కడ ఏవి లేవండి, చాలా ఏళ్ల క్రితం 100 సంవత్సరాల ఏళ్ల క్రితం నిర్మించిన టెంపుల్సే, కానీ ఇప్పుడు కట్టిన టెంపుల్స్ అయితే ఏవీ లేవు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మొత్తం రాతి కట్టడంతో కట్టారు బసవేశ్వర టెంపుల్ అంట. బసవేశ్వరం అంటే బసవం అంటే ఎద్దు కదా, ఎద్దు అనుకుంటా. సో పైన అయితే అదే సింబల్ ఉందండి టెంపుల్ పైన. టెంపుల్కి నాలుగు పక్కల ఇలా చిన్న చిన్న డోర్స్ లాగా ఉన్నాయి. సో నేనైతే మా హస్బెండ్ అని ఇక్కడ వదిలిపెట్టి కొంచెం పని ఉందని చెప్పి వెళ్ళారు. నేనైతే మొత్తం వీడియో తీస్తున్నాను టెంపుల్ ఎలా ఉందనేది. చూస్తున్నారు కదా, మన సిమెంట్ కాదు, ఇసుకతో, ఇదేంతో కట్టింది కాదు, మొత్తం రాతి కట్టడాలు. అసలు ఆ టైంలో టెక్నాలజీ లేని టైంలోనే ఇంత బాగా కట్టారంటే అసలు అర్థం చేసుకోండి, అంటే అప్పటి వాళ్ళు ఎంత తెలివిగా ఉన్నారో. సో చూస్తున్నారు కదా, ఇట్లా నాలుగు పైపుల చిన్న చిన్న డోర్లలాగా ఉన్నాయండి. లోపలైతే ఏముందో నాకైతే అర్థం కాలేదు, అసలు ఎక్కడ దర్శనం చేసుకోవాలో కూడా తెలియలేదు. పైన అమ్మవారు ఉన్నారండి, నాకు తెలిసి అక్కడ టెంకాయ కొట్టి పూజ చేస్తారేమో అనుకున్నాను. ఇది వచ్చేసి పూర్తిగా టెంపుల్ అండి. అమ్మవారి పేరేంటో కూడా నాకు అర్థం కాలేదు. సో మా పాప అయితే ఎంజాయ్ చేస్తుందండి. ఇక్కడ హెయిర్ కట్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ధౌళిగిరి అశోక శాంతి స్థూపం దగ్గరికి బయలుదేరాము. ఇది వచ్చేసి ధౌళికి వెళ్ళే మధ్యలో ఇది దయా అనే రివర్ అండి. ఈ రివర్లోనే అశోకుడు యుద్ధం చేసినప్పుడు బ్లడ్ అనేది ఏరులా పారిందంట. సో అందుకోసం అని చెప్పి ఆయన శాంతి స్థూపం అనేది నిర్మించారు. ఇది ఒక దయా అనే రివర్ అండి, మనం చిన్నప్పుడు సోషల్ బుక్లో చదువుకొని ఉంటాం కదా ప్రతి ఒక్కరు. సో దయా రివర్ ఇది వచ్చేసి మనం ధౌళిగిరి వెళ్ళేటప్పుడు రూట్ అండి. ఎక్కడ చూసినా టెంపుల్స్ కనబడుతూనే ఉంటాయి మనకి. అసలు భువనేశ్వర్ అనే టెంపుల్ సిటీ అని చెప్పాను కదా. సో మనం వెళ్ళే రూట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, ఫుల్ గ్రీనరీగా చాలా అంటే చాలా సూపర్ ఉంది. చెప్పాను కదా ఫోటోషూట్కి అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కొబ్బరి చెట్లు కానీ అన్ని ప్రతి రకరకాల చెట్లు అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయండి. అసలు కొబ్బరి ఉంటుంది కదా, మన మాది వచ్చేసి తెలంగాణ కరీంనగర్ డిస్టిక్, సో అంతగానం కొబ్బరి చెట్లు అయితే ఎక్కువ ఉండవు.
కొబ్బరికాయ ఎప్పుడైనా తీసుకొచ్చుకొని నేనైతే డైరెక్ట్ గా ఎప్పుడు తిన్నది లేదండి. ఇక్కడ మాత్రం కొబ్బరికాయ ముక్కు ఉంటుంది కదా, తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు మనకి తీసిస్తారు కాబట్టి చెట్టు మీద నుండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కొబ్బరికాయ కూడా. సో ఇది ఇక్కడ వచ్చేసి ఒక కాలేజ్ ఉందంట, సో అందుకోసం అని చెప్పి అన్నిట్లా అంటే రెడీ అంటే పెట్టున్నారు గేట్స్ లాగా. ఇది వచ్చేసి దౌలిగిరి సంథింగ్ ఏదో కాలేజెస్ ఉందండి, నేను కూడా అంత ఎగ్జాక్ట్గా ఏం చూడలేదు. మనకి ఇక్కడ అన్ని ఘాట్ రోడ్లు ఉంటాయంట, అందుకోసం అని చెప్పి డ్రైవ్ కేర్ఫుల్లీ అని బోర్డు కూడా పెట్టారు. సో మనం అంటే స్థూపం దగ్గర దాకా పోకుండా మధ్యలోనే పార్కింగ్ ప్లేస్ అనేది ఉంది, సో అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోవాలి. మనకి వెళ్తూ ఉంటేనే మనకి కనిపిస్తూ ఉంటాయి, చూస్తున్నారు కదా గుళ్ళు ఇన్ని, అసలు కిలోమీటర్లు ఒక 1 కిలోమీటర్లోనే 2-3 టెంపుల్స్ అలా ఉంటాయి. చూస్తున్నారు కదా అక్కడ కనిపిస్తుంది ధౌలిగిరి అశోక శాంతి స్థూపం అండి. ఇక్కడ ఫోన్లో చిన్నగా కనిపిస్తుంది కానీ అక్కడ వెళ్తూ ఉంటే అదొక ఫీల్, అసలు అలా వచ్చేసింది, చాలా పెద్దగా ఉంది చూడడానికి, కానీ అదొక రకమైన ఫీల్, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను దాన్ని. సో మనకి రూట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇంకా పైకి వెళ్తున్నామండి. ఇదేనండి రూట్, నేను అనుకున్నాను చాలా దూరం నడవాలేమో అని చెప్పి, లేదండి చాలా దగ్గరగా మనమైతే వచ్చేసామండి. చూస్తున్నారు కదా ఇదే అశోక శాంతి స్థూపం. అశోకుడు కళింగ యుద్ధం చేసినప్పుడు ఆ హింసని భరించలేక ఆ బ్లడ్నంతా చూసి అతని మనసు చలించిపోయి ఇక నేను యుద్ధాలు చేయనని చెప్పి బౌద్ధ మతంలో కలిసిపోయి ఇక్కడ శాంతి స్థూపం అనేది కట్టించాడు. ఇది వచ్చేసి మనకు మొత్తం పాలరాయితో నిర్మించిందండి, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఉంటేనైతే ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఆ బౌద్ధుడి ఫేస్ చూస్తూ ఉంటే మనకు అదొక రకమైన అంటే అక్కడ ఒక వైబ్స్ పాజిటివ్ వైబ్స్ అంటారు చూడండి, అట్లా ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి. మా పాప కొంచెం విసిగిచ్చింది, బాబు అయితే మంచిగా ఆడుకున్నాడు. సో చూస్తున్నారు కదా మనం ఇలా స్టెప్స్ ఎక్కుతూ ఉండాలి, కొంచెం ఎత్తులో ఉందండి, ఎక్కేటప్పుడు ఆయాసం అనిపించింది. అలాగే ఆ బుద్ధుడి ఫేస్ చూస్తూ ఉంటే మనకు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చూస్తున్నారు కదా మా బాబు అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. నేను మొత్తం చుట్టూ కూడా తిరిగాను, వీడియో తీసానో తీయలేదో అంతగా ఐడియా లేదు, కానీ మనం పైనుండి చూస్తే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ నుండి కూడా దయా అనే రివర్ ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు అసలు ఎంత బాగా చెక్కారంటే సూపర్బ్గా అంటే సూపర్బ్గా చెక్కారు. ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క మీనింగ్ ఉంటుందంట. సో మనం ఇట్లా చుట్టూ తిరిగి చూస్తూ ఉంటే మనకి ఏముంది అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి వీడు మంచిగా ఆడుకుంటున్నాడు, మీరు చూస్తున్నారు కదా అది ప్రతి దానికి ఒక్కొక్క మీనింగ్ ఉందంట. కాకపోతే మనం ఫస్ట్ టైం కాబట్టి మనకు నాకైతే అంతగా ఏం అర్థం కాలేదు, కానీ వాళ్ళు అసలు ఆ శిల్పిని అయితే మెచ్చుకోవచ్చండి, చాలా అంటే చాలా బాగా చెక్కారు. ఇక్కడ ఇంకొకటి ఫేమస్ ఏంటంటే మీరు అసలు రోడ్డు మీద ఎక్కడ చూసినా కానీ ఇక్కడ శిల్పాలు చెక్కబడను అని అంటే ఇంగ్లీష్లో బోర్డ్స్ చాలా ఉన్నాయి, అంటే ఇది శిల్పాలకి అంటే చాలా ఫేమస్ అంట. సో అందుకోసం అని చెప్పి చాలా షాప్స్ ఉన్నాయి, చూసారు కదా ఒక్కొక్క దగ్గర 4 వైపుల 4 బుద్ధ విగ్రహాలు ఉన్నాయండి. ఒక దగ్గర పడుకున్నట్లు, ఒక దగ్గర నిల్చున్నట్టు, ఒక దగ్గర కూర్చున్నట్టు, ఇట్లా 4 విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను ఒకసారి వీడియో తీసుకుంటున్నాను ఎలా ఉంది అది అని చెప్పి. ఇది వచ్చేసి ఎండ్ వరకు అండి, అంటే నాకు పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలీదు, నేను యూట్యూబ్లో చూసి వేరే వాళ్ళు చెప్పింది విని తెలుసుకున్నాను. అట్లాగే చిన్నప్పుడు ఏదో కొంచెం సోషల్ బుక్లో చదివింది, కొంచెం గుర్తుంది అంతే. సో ఇదండి, ఇది వచ్చేసి మనం ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ ఒక సాయి మందిర్ అనే సాయి మందిర్ ఉందండి. ఇక్కడ నుండి వెళ్తే ఆ సాయి మందిర్ వస్తుంది. ఇక్కడ నుండి అయితే అసలు ఎంత ఏదో అంటే లోయలోకి వెళ్తున్నట్టు అట్లా చాలా అంటే చాలా బాగుందండి ఆ ఫీలింగ్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సాయి మందిర్ అండి, టెంపుల్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. అక్కడ అశోక శాంతి స్థూపం చూసిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారంట, మేము కూడా వెళ్ళి చూసామండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ కూడా. ఇక్కడ వచ్చేసి నేను చిన్న చిన్నగా వీడియో క్లిప్స్ తీసుకుంటా ఉన్నాను మా బాబుతో. ఇది వచ్చేసి ఇంకా నేను కిందికి దిగాను, ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా దిగలేదా, తను మెల్లిగా దిగుతున్నాడు. సో నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారండి ఈ వీడియో కూడా, ప్రతి క్లిప్పింగ్ ఇది తీసుకో ఇది చూపించు అది చూపించు, ఇంకా మనం ఏమేం ప్లేస్ తిరుగుతామో అన్నీ చెప్పు వాళ్ళకు కూడా. అంటే మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మేము చూసేది ప్రతి ఒక్కరు చూడాలనే ఈ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నానండి. సో తనైతే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి జాతీయ జెండాలో ఉంటుంది కదా,
మధ్యలో ధర్మచక్రం అదంట అండి. సో అందుకోసం అని చెప్పి వీడియో తీశాను. ఇది లాస్ట్లో వచ్చే ముందు మళ్ళీ ఒకసారి వీడియో తీసి వీడియో క్లిప్ అనేది యాడ్ చేశాను. ఇంకా తిరిగి వచ్చేస్తున్నాం ఇంటికి. వచ్చే ముందు అంటే అక్కడ నడుస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేది తీశాను, అందుకే ఇక్కడ యాడ్ చేశాను. సో ఇంకా మేము ముందు ముందు ఏమేం ప్లేసెస్ తిరుగుతామో అవన్నీ మీకు కూడా చూపించాలి. నేను ఇక్కడి వరకు వచ్చి ఇంత దూరంలో ఉన్నాను కదా, అవి మీకు కూడా చూపించాలని ఈ వీడియోస్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్ నేను తీసిన వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.